ఏక పంట విధానంపై ఆధారపడకుండా మిశ్రమ పంటలు సాగు చేస్తూ ప్రకాశం జిల్లా రైతులు మెరుగైన ఆదాయాన్ని పొందుతున్నారు వ్యవసాయ ఉద్యాన పంటల్ని పండిస్తూ సేద్యంలో రాణిస్తున్నారు రసాయనాలు వినియోగం వల్ల పర్యావరణానికి నష్టం కలగడమే కాకుండా ఆరోగ్యపరంగా పలు సమస్యలు ఎదురవుతాయనే ఉద్దేశంతో సేంద్రియ సేద్యం వైపు దృష్టి సారించారు ప్రకృతి విధానంలో తక్కువ విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు పండిస్తూ తమ వ్యవసాయ క్షేత్రాన్ని ఓ ప్రయోగ క్షేత్రంగా మార్చుకుని పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం బోడిపాలెం గ్రామంలో మల్యాద్రి అనే యువరైతు తన తండ్రి రామారావుతో కలిసి వివిధ రకాల పంటలు సాగుచేస్తున్నాడు రెండున్నర ఎకరాల మెట్ట భూమిలో వివిధ రకాల పండ్లు కూరగాయలు పండిస్తున్నాడు నిమ్మ శ్రీగంధం తోటలను ప్రధాన పంటగా వేసి అందులో దాదాపు ఇరవై రకాల అంతర పంటలు సాగుచేస్తున్నాడు నిమ్మ దానిమ్మ జామ నారింజ అంజీరా వాటర్ ఆపిల్తో తో పాటు ఆకుకూరలు సాగులో ఉన్నాయి పంటలకు ఘన ద్రవ జీవామృతాలతో పాటు పలు రకాల కషాయాలను వినియోగిస్తున్న ఈ రైతులు నాణ్యమైన దిగుబడుల దిశగా ముందుకు సాగుతున్నారు అన్ని రకాలు పండిస్తే అని ఇప్పుడు కొన్ని కొన్ని రకాలు అన్ని రకాలు రావడానికి ఇది చేసామండి ఫస్ట్ నుంచి నేను చేసేది వ్యవసాయంలో ఇదే పని చేస్తుండేవాడిని నిమ్మ శ్రీగంధము వేసాము ఆ శ్రీగంధం ఒకటి నిమ్మ యాపిల్ పేరు వాటర్ యాపిల్ అంజూర జామ రకరకాల అన్ని రకాలు వేసామండి రకం వేసామండి ఆ మధ్యలో ఆకుకూరలు వేసేవాళ్ళం అండి ధనియము కొత్తిమీర ఆకు పాలకూర చుక్కకూర గోంగూర అన్ని రకాల ఆకుకూరలు వేసేవాళ్ళం అండి ఈ సంవత్సరం ఎందుకంటే వర్షాలు అయినందు వల్ల ముందు చేసే వరిసహా ఇతర పంటలలో చిన్న చిన్న పనిముట్లతోనే కలుపు సమస్యను అధిగమిస్తున్నాడు రైతు మల్యాద్రి ప్రకృతి సాగుతో మేలైన దిగుబడులు పొందడమే కాకుండా తమ వ్యవసాయ క్షేత్రాన్ని విద్యార్థులకు పరిశీలనా కేంద్రంగా మార్చి క్షేత్రస్థాయిలో పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నాడు విద్యార్థులు కూడా ప్రత్యక్షంగా వ్యవసాయ క్షేత్రంలో తిరగడం ప్రకృతి ఒడిలో కొంత సమయాన్ని గడపటం వల్ల విజ్ఞానంతో పాటు వినోదాన్ని కూడా పొందుతున్నారు శ్రీగంధం చెట్లు నిమ్మ చెట్లు ఉంటాయి వాటి మధ్యలో జాన్ చెట్లు అంజీర రా చెట్లు అన్ని రకాల ఇరవై రకాల పంట చెట్లు ఉంటాయి మెయిన్ పర్పస్ ఏంటంటే ఒకే రకం పంట ఒక చెడు ఉండిద్ది స్కూల్ పిల్లలకి ఏదైనా వ్యవసాయం గురించి చెప్పాలన్నా ఎవరికైనా చెప్పాలన్నా అన్ని రకాల పండ్లు చెట్లు ఎలా పెరుగుతాయి ఆహారం ఎలా పండిస్తారు వాళ్ళకి ఫుడ్ లీటర్స్ క్యాంప్స్ కండక్ట్ చేయడానికి అగ్రికల్చర్ ఫీల్డ్ ట్రిప్స్ కండక్ట్ చేయడానికి మోడల్ ఫామ్ లాగా తయారు చేసుకున్నాము కాబట్టి మేము అనుకున్న దానికంటే చెట్లు బాగా పెరిగినాయి స్కూల్ పిల్లల్ని బ్యాచుల్ బ్యాచుల్ గా తీసుకుని వస్తుంటాం సార్ మేము వేసిన వాటిలో శ్రీగంధం చెట్లు పదిహేను నుంచి ఇరవై ఏళ్ల మధ్యలో వస్తాయి సార్ మెయిన్ గందం చెట్లు ఉన్నాయి చెట్లు మూడేళ్ల నుంచి పదిహేను ఏళ్ల మధ్యలో వస్తాయి ఈ మధ్యలో వేసిన చెట్లు కూడా ఆరు నెలల నుంచి కోపకు వస్తా ఉంటాయి మాకు ఇంకా అధికంగా ఆదాయం కోసం అవగాహన కోసం ట్రిప్స్ కండక్ట్ చేస్తుంటాము వీటి మధ్యలో ఇంటర్నల్ క్రాప్ గా ఆకు కూరలు కూరగాయలు పండిస్తుంటాము ఒకే రకం పంట వేసుకునే దానికంటే ఈ విధానం వల్ల కొద్దిగా ఎక్కువ ఆదాయం వస్తుంది సార్ ఇంకోటి పది మంది పిల్లలకి వ్యవసాయం గురించి తెలియజేస్తున్నాం అధిక దిగుబడులు సాధించే క్రమంలో చాలా మంది రైతులు పంటలకు విచ్చలవిడిగా రసాయనాలు వాడుతున్నారు సాధ్యమైనంత వరకు సహజ పద్ధతులు వినియోగిస్తే మంచి లాభాలు పొందవచ్చని ప్రతి రైతు ఆ దిశగా ముందుకు సాగాలని సాగుదారు ఆశిస్తున్నాడు